నా పేరు తోట రామకృష్ణ అండి, రాజానగరం నియోజకవర్గం, నాది రాజానగరం అండి. నేను చిరంజీవి గారి పార్టీ ప్రజారాజ్యం పార్టీ పెట్టిన కానీ కూడా అంతకుముందు కూడా ఈ తూర్పుగోదావరి జిల్లా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీగా పనిచేసుకొని చిరంజీవి పాన్స్కి, అప్పటి నుంచి కూడా చిరంజీవి గారి ఫ్యామిలీతో నాకు మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయండి. 2009లో ప్రజారాజ్యం పార్టీ పెట్టాక మేము మా నియోజకవర్గంలో సాయి శక్తుల కృషి చేసాం పార్టీ గురించి, కానీ అక్కడ మాకు ఏంటంటే సరివైన అభ్యర్థిని మాకు అందించలేకపోయారు. తర్వాత 2014లో పవన్ కళ్యాణ్ గారి పార్టీ పెట్టాక ఈ పార్టీ వెనకాల ప్రయాణం చేస్తున్నాము. కానీ 2024లోనే మా నియోజకవర్గానికి పవన్ కళ్యాణ్ గారు సరివైన అభ్యర్థిని, అంటే పవన్ కళ్యాణ్ ఆశయాలకి సమత్వగా అభ్యర్థిని మాకు అప్పచెప్పారండి. ఈ బత్తుల బలరామకృష్ణ గారు వచ్చి కరెక్ట్గా 2 సంవత్సరాలు కనుక పూర్తి అవ్వలేదండి. కానీ ఈ 2 సంవత్సరాల్లో నియోజకవర్గంలో అందరికీ సుపరిస్థితుడు అయిపోయాడు అతను. అతను ఎలాగంటే అండి, పేరిట్టి ఎవరిని పిలిచలేదు. తమ్ముడు అంటాడో, అక్క అంటాడో, బావ అంటాడో, చెల్లి అంటాడో, లేదంటే అన్నయ్య అంటాడో, అంటే అంత సన్నిహితంగా నియోజకవర్గంలో ఇప్పుడు మాకు కావాల్సింది ఏంటి, స్థానికుడు అయ్యాడు. ఇన్నాళ్ళ రాజానగరం నియోజకవర్గానికి స్థానికుడు ఎవరు లేరండి, స్థానికుడు అయ్యారు. తర్వాత రైతు బిడ్డ, ఇతను ఎలాగంటే అండి, ఎలా కష్టపడ్డాడో జనాలు తెలియదు. చిన్న రైతు, ఇతను వ్యవసాయం చేసుకుని వ్యాపారంలోకి వచ్చాడు. వ్యాపారంలోకి వచ్చి కృషి పట్టుదల, దాంతోపాటు మంచి మొండి ధైర్యం, వ్యాపారం చేసి అపార కోటేశ్వరుడు అయ్యాడు. ఈ సంపాదించాక అతనిలో కొన్ని ఆలోచనలు వచ్చాయి. భగవంతుడు ఇచ్చిన సంపాదనే కదా, ఏం చేయాలనుకుని చెప్పేసి దైవభక్తులకు వెళ్ళాడండి. దైవభక్తులకు వెళ్ళి కొన్ని దేవాలయాలు, కొన్ని మసీదులు కూడా నిర్మించాడు. ఎందరో భక్తులకు ఆదర్శపాయంగా కూడా నిలిచాడండి అతను. తర్వాత ఇతనికి ఏంటంటే, రాజకీయాలు లేకపోతే ప్రజాసేవ నేను గట్టిగా చేయగలనని ఇతను యాక్చువల్గా అనుకున్నాడట. సన్యాసవర్గం తీసుకుందాం అనుకున్నాడట. ఆయన మాటలు మేము ఆడకిచ్చింది. భగవత వాళ్ళ గురువు గారు చెప్పారు, నువ్వు రాజకీయంగా వెళ్ళి ప్రజలకు సేవ చేసే ఉద్దేశం సేవ చేయాలి, నువ్వు నీ సేవ చాలా ఉపయోగం అన్నారట. అతను కరెక్ట్ అయిన టైంలో కరెక్ట్ అయిన పార్టీని ఎంచుకున్నాడండి. ఇంచేదంటే మాలాడి కరుడు కట్టిన పవన్ కళ్యాణ్ అభిమానులకి ఇటువంటి నాయకుడు ఎప్పుడొస్తాడో ఈ నియోజకవర్గానికి మేము ఎదురు చూస్తున్న టైంలో అతన్నే పవన్ కళ్యాణ్ గారు ఎన్ని సాధ్యంగా చేయడమే నిజంగా మా అందరి అదృష్టంగా భావిస్తున్నానండి. అండి, ఈ పార్టీలోకి వచ్చిన కాడి నుంచి ఆయన చేసిన కృషిని గుర్తించి ఆయన ఇంకా ప్రజాసేవ చేయాలని సంకల్పం, పవన్ కళ్యాణ్ ఆశయాలు కూడా ఈయనలో ఉన్నాయి కనుక పవన్ కళ్యాణ్ గారు గుర్తించి ఇతనికి 2024లో 175 నియోజకవర్గాల్లో కూడా మొదటి సీటు ప్రకటించిన సీటు కూడా ఇదేనండి. అందుచేత ప్రజలందరూ కూడా ఈ నాయకత్వాన్ని కోరుతున్నారు. ఇప్పుడు ఈయన ఆశయం ఏంటంటే అండి, పదవి లేనప్పుడే ఇతను ప్రజల యొక్క కష్టాలన్నీ తీరుతున్నాడు. ఎలా చేస్తున్నాడు అంటే, హాస్పిటల్లో పేషెంట్లు ఎవరన్నా బిల్లు కట్టలేరు అంటే వెళ్ళి అతనే బిల్లు కట్టి వస్తున్నాడు. ఇక ప్రజాసేవ అంటే అంటే లేని కుటుంబాలకు వెళ్ళి ఎవరిని ఆపదలు అంటే ఆదుకుంటున్నాడు. మొన్న ఈ ముంపు వచ్చినప్పుడు మొలకల్లంకలని కొన్ని కొన్ని గ్రామాలకు వెళ్ళండి, కొంత సామాను పెట్టుకెళ్ళాలి, కనీస అవసరాలు అన్నీ తీరుతూనే వచ్చాడు. కరోనా టైంలో కూడా అండి, ఇతను స్వయంగా బండి వేసుకుని వెళ్ళి కారు మీద కొంతమంది కూడా ఇతను బండి ఎక్కించుకుని కూడా వెళ్ళి కరోనా వైద్యం చేయించి తెగింపు, ఎందుకంటే సేవ చేయడానికి ఇతను నెంబర్ వన్ అనబడి. ఇప్పుడు ప్రజారాజ్య జనసేన పార్టీలోకి వచ్చాడు కనుక ఎన్డీఏ ప్రభుత్వం, అంటే తెలుగుదేశం ప్రభుత్వం, జనసేన, ఈ బీజేపీ ప్రభుత్వం, ఈ ఉమ్మడి అభ్యర్థి ఇతను అయ్యాడు కనుక ఈ పార్టీల పరిస్థితి ఎలాగుందంటే అండి, ఇక్కడ మంచి అర్జునుడు రగులుతున్న అర్జునుడు ఎలాగుంటాడు అలాగే ఈయన ఉన్నాడు. బత్తుల బలరామకృష్ణ గారు వాయు వాసుదేవుడు అవుతే ఎలా ఉంటుందో అని చెప్పేసి బొడ్డు భాస్కరరామ్ సార్ గారు సహకరిస్తున్నారు. ఈ పైన జెండా పై కపరాజు అన్నట్టుగా పైన బీజేపీ జెండా, అంటే ఆంజనేయస్వామి జెండా ఎగురుతున్నట్టు పైన ఆ జెండా ఎగురుతుంది. అంటే విజయానికి డోకా లేదు, ప్రజల్లోకి వెళ్తున్నారు, ప్రజలందరూ కూడా ఇతను ఆశీర్వదిస్తున్నారు, హారతలు పడుతున్నారు. అన్ని వర్గాలు, ఆ వర్గం ఈ వర్గం కానీ, అన్ని కులాలు, అన్ని మతాలు అందరూ కూడా ఇతను బాగా ఇష్టపడుతున్నారండి. ఇతని సర్వీస్ కూడా అలాగుంది. దీని గురించి ఈ 2024 రేపు జరిగే మేలో జరిగే ఎలక్షన్లో అత్యధిక మెజార్టీతో గెలిపించి, అంటే 175 నియోజకవర్గాల్లో కూడా రాని మెజార్టీ ఈ నియోజకవర్గంలో వస్తుందని ఆశిస్తున్నాం. ఆ దిశగా మేము అందరం కూడా ప్రయాణం చేస్తామండి, చేసి అతను గెలిపించుకుంటామని చెప్పేసి అతను గెలిపించుకుంటాం. ఇది మీ అందరూ చేసి ప్రామిస్ అనమాట అండి, ప్రతి ఒక్కరు చేసి ప్రామిస్. మేము ఏ ఊరు వెళ్ళినా కానీ ఎదురొస్తున్నారు, అధికార పార్టీ ఇంకా భయపెడుతుందని చెప్పి జడుతున్నారు. వాళ్ళు కూడా మాతో చెప్తున్నారు, బాబు ఎన్నికలు కూడా వచ్చింది, మేము జనసేన పార్టీకి ఓటేస్తాం, ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, ఎన్డీఏ ప్రభుత్వం మాకు మనోధైర్యాన్ని ఇస్తుంది, మేమంతా వచ్చి ఓటేస్తాం ఎదురొచ్చి చెప్తున్నారు. అంటే ఈ విజయం కంపల్సరీగా జరిగి తీరుతుందండి. ఆ భారీ మెజార్టీ, అత్యధిక మెజార్టీతో బత్తుల బలరామకృష్ణ గారు గెలుస్తారు. జై జనసేన, జై తెలుగుదేశం, జై జై బీజేపీ.